దేశం మొత్తం శ్రీరామ నామస్మరణతో మారుమోగిపోతుంది. రామ జన్మభూమిలో శ్రీరాముడి గుడి అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. 2000 ఏళ్లు చెక్కు చెదరకుండా నిలిచిపోయేలా గొప్ప ఇంజనీర్లు, శిల్ప కళాకారులు కష్టపడి ఆలయ నిర్మాణం కోసం పనిచేశారు. మరి కట్టేది రామాలయం, మొక్కేది రాముడికే కదా. ఆ రాముడి విగ్రహం ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరు చెక్కారంటే మాత్రం ఆ అదృష్టం ప్రముఖ విగ్రహ శిల్పి, ప్రఖ్యాత శిల్ప కళాకారుడు అరుణ్ యోగిరాజుకు దక్కిందని చెప్పొచ్చు. గర్భగుడిలా ప్రతిష్ఠించే బాలరాముడి విగ్రహం తయారీ కోసం దేశంలోని ప్రముఖ శిల్పుల సాయం తీసుకుంది రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు. గర్భగుడిలో స్థాపించేందుకు అద్భుతమైన దేవుడి విగ్రహంలో దైవత్వం ఉట్టిపడేలా చేయాలని కోరింది ట్రస్టు. దేశంలోని ప్రముఖ శిల్పులు ఈ పనికి పునుకున్నారు. అందులో మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజు కూడా ఒకరు. ఈయన శిల్పాలు చెక్కడంలో లెజెండ్. చిన్న వయసులోనే అద్భుత శిల్పాలు చెక్కారు ఆయన. ఇక అరుణ్ యోగిరాజుతో పాటు మరికొంతమంది రాముడి విగ్రహాన్ని చెక్కారు. అయితే వాటిలో గొప్ప విగ్రహాన్ని ఎంపిక చేసే బాధ్యత తీసుకుంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు. చివరకు అన్నీ పరిశీలించిన తర్వాత గొప్పగా దైవత్వం ఉట్టిపడేలా తయారు చేసిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన బాలరాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేస్తామని ప్రకటించారు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్. అంతేకాదు, ఆయన చెక్కిన విధానంపై కూడా ట్రస్టు ముగ్ధులైపోయింది. ఆ శిల్పం చూస్తేనే దేవుడి రూపం కనిపిస్తోంది, చూడగానే మొక్కేలా అద్భుతంగా ఉంది. ఆయన చూపించిన ఏకాగ్రత వల్లే ఇంత గొప్ప శిల్పం ప్రాణం పోసుకుంది. ఇంకా చెప్పాలంటే శిలకు రాముడిలా ప్రాణం పోశాడని మెచ్చుకుంది ట్రస్టు. అంతేకాదు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా అరుణ్ యోగిరాజ్ చెక్కిన గొప్ప రామ విగ్రహం గర్భగుడిలో ప్రతిష్ఠించబోతున్నట్లు ఎక్స్లో ప్రకటించారు. ట్రస్టు అన్నీ పరిశీలించిన మీదట అరుణ్ చెక్కిన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని తెలియజేశారు. దీంతో అరుణ్ యోగిరాజ్ ఒక్కసారిగా దేశంలో సెలబ్రిటీగా మారిపోయారు. అసలు ఎవరు ఈ అరుణ్ యోగిరాజ్ అంటూ అంతా వెతకడం మొదలుపెట్టారు. మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ కుటుంబం 5 దశాబ్దాలుగా విగ్రహాల తయారీలో నిమగ్నమైంది. అరుణ్ ముత్తాత తాతలు మైసూరు రాజుల కింద గొప్ప శిల్పులుగా పేరు తెచ్చుకున్నారు. తండ్రి బసవన్న కూడా గొప్ప లెజెండరీ శిల్పి. నాటి ప్రధాని నెహ్రూ కూడా బసవన్న శిల్పకళా నైపుణ్యం చూసి మంత్రముగ్ధులయ్యారు. నెహ్రూకు కూడా ఒక గొప్ప శిల్పాన్ని బహుకరించారు ఆయన. అలా చిన్నప్పటి నుంచే శిల్పకళను తండ్రి నుంచి నేర్చుకున్నారు. 1983లో పుట్టిన అరుణ్ తండ్రి నుంచి శిల్పకళ నేర్చుకున్నారు. అంతేకాదు, చదువులో కూడా చురుకే. MBA చదివిన తర్వాత 2008 నుండి విగ్రహాల తయారీని ప్రొఫెషన్గా తీసుకున్నారు. ఇక మహా గొప్ప ఆలయ నిర్మాణం కోసం దేవుడి విగ్రహం చెక్కేందుకు వచ్చిన అవకాశం ఉపయోగించుకోవాలనుకున్నారు ఆయన. వెంటనే కర్ణాటకలోని హెగ్దేవన కోటలో దొరికే అరుదైన కృష్ణశిలను ఎంచుకున్నారు అరుణ్. ఎందుకంటే ఈ శిల విగ్రహం తయారీకి అనువుగానే కాదు, కలకాలం నిలబడుతుంది, పైగా షైనింగ్ ఉంటుంది. అయితే ఇందులో రిస్క్ కూడా ఉంది. చెక్కే సమయంలో ఏమాత్రం గట్టిగా ఉలిదెబ్బ పడినా కూడా ఆకృతి కోల్పోయే ఛాన్స్ ఉంది. అందుకే పెద్ద రాయిని శిల్పంగా చెక్కేందుకు 6 నెలల సమయం తీసుకున్నారు ఆయన. ఇక కృష్ణశిలను ఎంచుకోగానే తల్లి సరస్వతి పూజలు చేశారు. ఆ తర్వాత కొంత భాగం ఇంటికి తెచ్చుకొని తన కొడుకు మొదలుపెట్టిన ఈ విగ్రహ తయారీ యజ్ఞాన్ని ఆశీర్వదించాలని రాముడిని కొలిచింది. ఆ తర్వాత భార్య విజేత యోగిరాజ్, అలాగే పిల్లలకు దూరంగా వెళ్లిపోయారు అరుణ్ యోగిరాజ్. 6 నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉండి నిష్ఠతో, ఏకాగ్రతతో పనిచేశారు. ముందు రాముడి బాల విగ్రహం అంటే రాముడికి బాలుడి పోలికలు ఉండేందుకు పేపర్ మీద 100 రకాల రూపాలను డ్రాయింగ్ వేసుకున్నారు ఆయన. చివరకు తనకు నచ్చిన రూపం ఎంచుకుని 6 నెలల పాటు కష్టపడి అద్భుతంగా చెక్కారు. ఇక రాముడి విగ్రహం అంటే కేవలం రూపం మాత్రమే కాదు, పైన కిరీటం, బట్టలు, ఆభరణాలు, ఇలా ప్రతి ఒక్కటి గొప్పగా ఉండేలా చెక్కారు అరుణ్ యోగిరాజ్. చివరకు పూర్తి కాగానే తన శిల్పాన్ని ట్రస్టుకు అప్పగించారు. విగ్రహం అంటే ఇదేదో చిన్నది అని మీరు అనుకోవద్దు. దాదాపుగా 150 నుంచి 200 కిలోల మధ్య బరువు ఉంటుంది. దానిని ప్రతిష్ఠించడం కూడా అంత సులువేం కాదు. కృష్ణశిల చాలా దృఢమైనది, బరువు ఎక్కువగా ఉంటుంది. అలాగే శిల్పులకు కష్టమైన శిల ఇది. అద్భుతమైన నేచురల్ కలర్ దీని ప్రత్యేకత. ఇక శ్రీరామ ట్రస్టు అరుణ్ చెక్కిన విగ్రహం ఎంపిక చేశామని ప్రకటించగానే కుటుంబం అంతా సంతోషంలో మునిగి తేలింది. తమ జీవితం ధన్యమైందని ఆనంద బాష్పాలు కార్చారు తల్లి సరస్వతి, భార్య విజేత. ఇంతకంటే జీవితానికి ఏం కావాలి? అరుణ్ చెక్కిన విగ్రహం కొన్ని తరాల పాటు పూజలు అందుకోబోతోంది. ఇది మా అరుణ్కే కాదు, మా వంశానికి కూడా గొప్ప గర్వంగా నిలిచే ఘటన. మా జీవితాలు ధన్యమయ్యాయంటూ మురిసిపోయారంతా. 6 నెలల కష్టానికి 1000 ఏళ్లు నిలబడే దేవుడి విగ్రహం దక్కిందని చెప్పారు. అరుణ్ యోగిరాజ్ పేరు ఇప్పుడంటే చాలా మందికి తెలుసు, కానీ ఇంతకు ముందు కూడా ఎన్నో గొప్ప విగ్రహాలు చెక్కారు ఆయన. ఇండియా గేట్ దగ్గర ఉన్న సుభాష్ చంద్రబోస్ స్టాట్యూను చెక్కింది అరుణే. బ్లాక్ స్టోన్తో చెక్కిన ఈ విగ్రహం అద్భుతంగా ఉంటుంది, జీవకళ ఉట్టిపడేలా ఉంటుంది. ఇక కేదారినాథ్లోని శంకరాచార్యుల విగ్రహం కూడా అద్భుతంగా ఉంటుంది. కర్ణాటకలోని చుంచన్ కట్టేలో 21 అడుగుల హనుమాన్ విగ్రహం అత్యద్భుతంగా చెక్కారు ఆయన.
మైసూరు జిల్లా కేంద్రంలోని 15 అడుగుల అంబేద్కర్ విగ్రహం, స్వామి రామకృష్ణ పరమహంస విగ్రహం కూడా కళ్ళు చెదిరేలా ఉంటాయి. నంది విగ్రహంతో పాటు బనశంకరీదేవి విగ్రహం కూడా చూడగానే దండం పెట్టేలా ఉంటోంది. ఇక మైసూరు రాజు జయచమ రాజేంద్ర వడయార్ విగ్రహంతో పాటు ఎన్నో విగ్రహాలు చెక్కారు. వీరి కుటుంబం ఒకటే చెబుతోంది, ఒకే మాటను శిల్పకళలో ఆచరిస్తోంది, మనుషుల విగ్రహాలు చెక్కితే జీవత్వం ఉండాలి, దేవుడి విగ్రహాలు చెక్కితే దైవత్వం ఉట్టిపడాలి, అప్పుడే ఆ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందని చెబుతారు. మొత్తం మీద అరుణ్ యోగిరాజ్ కుటుంబం ఆనందంలో మునిగి తేలుతోంది. వారి జన్మ ధన్యమైంది. జై శ్రీరామ్. మరి మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అరుణ్ యోగిరాజ్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.